మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.kuntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మ్యాంగో. అది ఆదివారం. గట్టు చింకి వాళ్ళ డ్రాయింగ్ బుక్ లో సోఫాలో కూర్చుని డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. నాన్న వెళ్ళి తలుపు తీస్తాడు. చూసేసరికి అక్కడ ఒక డెలివరీ బాయ్ ఉంటాడు. నాన్న అతని దగ్గర నుంచి రెండు బాక్సులు తీసుకుని లోపలికొస్తాడు. గట్టు చింకి, మీ అత్తయ్య మీకోసం ఏదో పంపించినట్టు ఉంది. దీని మీద తన పేరే రాసి ఉంది. వా నాన్న, అసలు ఈ బాక్సులో ఏమున్నాయి? త్వరగా చూపించండి. అత్తయ్య మా కోసం ఏం పంపించిందో మేము చూడాలి. నాకనిపిస్తుంది ఇందులో చాలా చాక్లెట్లున్నాయని. లేదు చింకి, నాకు అస్సలు అలా అనిపించడం లేదు. ఆగండి ఆగండి, నేను ఇప్పుడే ఈ బాక్స్ తెరిచి చూస్తాను, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. బాక్స్ తెరిచి చూసిన వెంటనే అందరూ చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఒక బాక్సులో పచ్చి మామిడికాయలుంటాయి, మరొక బాక్సులో ఎండిన మామిడి పండ్లు ఉంటాయి. వావ్, ఇన్ని మామిడి పండ్లా! అరే వా, ఈ పచ్చి మామిడికాయలు ఇంకా పండు మామిడికాయల నుంచి ఎంత మంచి వాసన వస్తుంది! సరిగ్గా చెప్పావమ్మా, ఇవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. పండిన మామిడి పండ్లను చూసిన వెంటనే గట్టుకి ఒకటి గుర్తొస్తుంది. అతను ఆనందంతో ఎగురుతూ ఉంటాడు. అరే అమ్మా, మీకు తెలుసా, ఈ పండిన మామిడి పండ్లని చూస్తుంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అది ఏంటి గట్టు? చింకి, మర్చిపోయావా, రేపు స్కూల్లో మనల్ని ఒక రిఫ్రెష్ డ్రింక్ చేసుకుని తీసుకురమ్మన్నారు. అది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో. మర్చిపోయావా చింకి? అరే హా, నేను మర్చిపోయాను. అయితే నువ్వేం చేస్తావు గట్టు? నేను ఈ పండిన మామిడి పండ్లతో మ్యాంగో షేక్ తయారు చేస్తాను. అమ్మా, మీరు నాకు మ్యాంగో షేక్ చేయడం నేర్పించండి. హాహా, తప్పకుండా గట్టు, పద. గట్టు అమ్మ వెనకాల కిచెన్లోకి వెళ్తాడు. ఇంకా మ్యాంగో షేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాడు. చింకి అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది, తను ఎలాంటి రీఫ్రెష్ డ్రింక్ చేయాలి అని. చింకి మొహం చూసి నాన్న ఇలా అడుగుతాడు. చింకి, ఏమైంది, ఏమాలోచిస్తున్నావు? నాన్న, గట్టు అయితే డిసైడ్ అయ్యాడు మ్యాంగో షేక్ చేయాలి అని. కానీ నేనేం చెయ్యాలి? ఈ పచ్చి మామిడికాయలతో ఎవరైనా మ్యాంగో షేక్ తయారు చేస్తారా? చింకి తల్లి, ఈ పచ్చి మామిడికాయలని తక్కువ అంచనా వేయకు. మామిడి పండ్లతో చేసిన మ్యాంగో షేక్ టేస్టీగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా నువ్వు మామిడికాయ పన్న తిన్నావా చింకి తల్లి? ఏంటి మామిడి పన్న? అది ఎలా, ఎలా చేస్తారు నాన్న? తల్లి, నేను మీ అత్తయ్య చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా ఊర్లో ఉన్నప్పుడు, అప్పుడు మా అమ్మ అంటే మీ నాయనమ్మ మాకు ఎండాకాలంలో చల్లచల్లటి మామిడి పన్న చేసి ఇచ్చేది. అది ఇంకా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇంకా తెలుసా, ఇంకా అది చాలా హెల్దీ కూడా ఉంటుంది. నిజమా నాన్న? మీకది తయారు చేయడం వస్తుందా? ఆ చింకి, ఇది మీ నాయనమ్మ సీక్రెట్ రెసిపీ. అది నాకు మాత్రమే తెలుసు. నేను నీకు నేర్పిస్తాను, అదే తీసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ నాన్న, రేపు స్కూల్లో నా డ్రింక్ యూనిక్ గా ఉంటుంది. తర్వాత ఏముంది? అమ్మ గట్టుకి మ్యాంగో షేక్ నేర్పించిన తర్వాత కిచెన్ ఖాళీ అయిన వెంటనే నాన్న చింకీని తీసుకుని మామిడి పన్న చేయడం నేర్పిస్తూ ఉంటాడు. నాన్నమ్మ సీక్రెట్ రెసిపీని. చూడు చింకి, ఈ పచ్చి మామిడికాయలని ఉడకబెట్టాలి. వీటిని పక్కకి తీసుకొని వీటి తొక్క తీసి టెంకని గుజ్జుని వేరు చేయాలి. అచ్చా, తర్వాత నాన్న? తర్వాత ఈ పచ్చి మామిడి గుజ్జులో కారం, ఉప్పు, పుదీనా, మిరియాల పొడి, ఇంకా చక్కెర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏంటి, ఉప్పు ఇంకా పంచదార కలిప? ఇది నేను మొదటిసారి వింటున్నా. అవును చింకి తల్లి. తర్వాత చూడు, ఇదంతా బ్లెండ్ అయి ఉంటుంది. ఇందులో మనం నీళ్లు పోయాలి. మన మామిడి పన్న తయారైంది. అంతే, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. అరే వా నాన్న, అద్భుతంగా ఉంది. నేనొకసారి టేస్ట్ చేయనా? హా, తప్పకుండా, ఎందుకు కాదు. చాలా టేస్టీగా ఉంది, ఇంకా అద్భుతంగా ఉంది. నాన్న చాలా బాగా తయారు చేశావు. హా చింకి తల్లి, ఇప్పుడు నాన్నమ్మ సీక్రెట్ రెసిపీ నీకు కూడా తెలిసిపోయింది. అవును నాన్న, రేపు స్కూల్కి కూడా నేను ఇదే తయారు చేసి తీసుకువెళ్తాను. అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మరుసటి రోజు స్కూల్లో గట్టు చింకి క్లాస్లో పిల్లలందరూ సమ్మర్ డ్రింక్ తయారు చేసుకుని తీసుకుని వస్తారు. కొంతమంది రూరబసా తయారు చేసుకొస్తారు,
కొంతమంది నిమ్మకాయ నీళ్లు, మరికొంతమంది మిల్క్ షేక్ కూడా చేసుకుని తీసుకుని వస్తారు. కానీ అందరికీ చింకి చేసిన మామిడి పన్న చాలా బాగా నచ్చుతుంది. చింకి, నిజంగా నాకు తెలీదు, పచ్చి మామిడికాయలతో ఎంత రుచికరమైన డ్రింక్ చేస్తారని. హా గుడ్డి, ఇది హెల్త్కి మంచిది. ఇది తాగడం వల్ల ఎండాకాలం చాలా మంచిది. గట్టు మ్యాంగో షేక్ కూడా చాలా టేస్టీగా ఉంది. అది తాగితే చాలా మజా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ హరి, ఇదంతా మా నాయనమ్మ సీక్రెట్ రెసిపీ. అద్భుతం. అందరూ ఒకరొకరు చేసిన సమ్మర్ డ్రింక్స్ తాగుతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఇంకా చింకి కలిసి మళ్ళీ మామిడి పన్న తయారు చేస్తారు. ఆ తర్వాత అది అందరూ తాగి ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.